Welcome to Vizag Local News. Nenu Reena Bulletin Mundiga Headlines. Vishaka Pendurti Varlakshmi Chitila Perita 30 Lakshala Tokara Pararilo Pendurti Kirana Vyapari మోసపోయామంటూ బాధిత మహిళలు స్థానిక మీడియాను ఆశ్రయించారు. బాధితురాలు సత్యవతి, తులసి మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పాత గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కిరాణా వ్యాపారి కందుల రాజశేఖర్ గుప్తా తన భార్య శ్వేత పెందుర్తి నల్లక్వారి ప్రాంత మహిళలతో ప్రతీ నెల 1000 రూపాయల చొప్పున సుమారు 300 మందితో ఏడాది పాటు చీటీలు కట్టించుకుని భార్య భర్త పరారయ్యారని ఆమె వాపోయారు. బాధిత మహిళలు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము తిరిగి కిరాణా వ్యాపారి ఇవ్వకపోవడంతో బాధితురాలు కన్నీరు మున్నీరు పెట్టారు. దీనిపై ఈ నెల 17వ తేదీన కందుల రాజశేఖర్ గుప్తాపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బాధితురాలు తులసి తెలిపారు. ఈ విషయంపై స్థానిక పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ కుమార్ తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు కోరారు. నా పేరు సత్యవతి అండి. మేము నల్లకొరిలో ఉంటాను. కిందటి సంవత్సరం నుంచి రాజశేఖర్ తెలుసు, శేఖరు గుత్తా శేఖరు కొక్కుల చీటీలు ముందు కట్టించుకున్నాడు నమ్మకంగాను. అవి ఇచ్చేసాడు కదా అనేసి మళ్ళీ నాకు సహకరించండి, నాకు కట్టండి అనేసి అని మా అబ్బాయినేమో అడిగారు. అమ్మ పర్వాలేదు, అన్నయ్య మంచివాడు, కట్టేస్తాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చేటాడు అనేసి అని చెప్పారు. కానీ మమ్మల్ని మోసం చేశాడు. ఈ సంవత్సరం అంతా కట్టాము, సరే ఇంకా ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేది అని సమయంలోని మీరు నిశ్చంతంగా పెళ్లి చేసుకోండి అనేసి అని అన్నారు. డబ్బులు ఇమ్మంటే పెళ్ళి అయిపోయిన మర్నాడు కాంచి మా ఏడుపులు, అతను కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేశాడో మాకు కనిపించలేదు, ఇస్తానని అనలేదు, ఫోన్ రావలేదు. ఆ డౌట్ మీద మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, ఇలాగ అయ్యింది అనేసి అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. కానీ ఇప్పటికీ కూడా అతను ఆచోక మాకు తెలియలేదు. 365 మందిని మోసం చేశాడు. మేము కూలాడితే కొండ అన్నివారు అలాగా చేశాడు. మమ్మల్ని ఎంతగానో నమ్మించి గొంతు పోశాడు. దయచేసి నాయన నువ్వు మాకు డబ్బులు ఇమ్మని మేము అడుగుతున్నాం. మేము చచ్చిపోవడం తప్ప ఇంక మార్గం ఏట్లేదు. మాకు ఏ భూమి లేదు, ఏ ముక్క లేదు, ఏంటి లేదు. మా పిల్లలతో మేము అనవసరంగా రోడ్డు పాలు పడిపోయాము. దయచేసి మాకు డబ్బులు ఇమ్మని అడుగుతున్నాము. నా పేరు తులసి, నేను బీసీ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. కందులు రాజశేఖర్ గుప్తా అనే వ్యక్తి వరలక్ష్మి అతని చీటీలు కట్టించుకొని మొత్తం 365 మందిని మోసం చేసి 30 లక్షలతో 1వ తారీఖు నుంచి కనిపించట్లేదు. అతను 2 ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీనివల్ల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాం. మీరందరూ ఆ ఫిర్యాదుని ఆ స్థానిక అధికారులందరూ గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము మీడియా దగ్గరికి వచ్చాము. ఈ 30 లక్షలు పట్టుకుని ఉన్న వ్యక్తిని మీరు వెతికి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం.